నీటి వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీని గురించి తెలియజేసే కార్యక్రమాలు రోటరీ చేపట్టడం అభినందనీయమని జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ అన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ మార్చి నెల రోటరీ వాటర్ అండ్ శానిటేషన్ మంత్ థీమ్తో వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా స్థానిక ఎస్ఎంఎస్ రోటరీ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి నీటి వనరులు మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, పరిరక్షించుకునే మార్గాలు సూచనలు తెలియజేశారు. నీటి వనరులు కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావున దీని గురించి తెలియజేసే కార్యక్రమాలు రోటరీ చేపట్టడం ప్రశంసనీయం అని అన్నారు. నీటిని వృధా కానివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కలుషిత నీటి సమస్యలకి అందరం కృషి చేసి భావితరాలకు మంచినీరు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి సురభి సారథ అధ్యక్షత వహించారు. పోలిశెట్టి ఈశ్వరరావు స్వాగతం పలికారు. వాటర్ అండ్ శానిటేషన్ థీమ్ చైర్మన్ డాక్టర్ సలాది సూర్యకిరణ్, ముఖ్య అతిథి డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ని సభకు పరిచయం చేశారు. పాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఆంజనేయమూర్తి, డీజీఎండి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సభ్యులు చోడవరపు మూర్తి, నామాన రమేష్, డాక్టర్ అలీ, కృష్ణంరాజు, కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, తడాల బుజ్జి, వరప్రసాద్, బాబీ, చక్కా శ్రీనివాస్, భగవాన్, సతీష్, రికీ గూటం, జరీనా బేగం, సీతాపతిరావు, జయరాం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గోపు కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. The interrelated concepts. ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అట్లనే మనం వాటర్ని తీసుకున్నప్పుడు ఇట్ ఎ న్యాచురల్ రిజోర్స్ అండ్ ఇట్ ఈస్ ఎ నేషనల్ రిజోర్స్ ఆల్సో అండ్ ఇట్ ఈస్ ఎ స్కేర్స్ రిజోర్స్. అది మనం క్రియేట్ చేయడం అనేది సాధ్యం కాదు. సైంటిఫిక్ గా మనం H2O అని చెప్పి దానికి ఒక ఫార్ములా మనం చెప్పినప్పటికీ కూడా రెండు అణువులు హైడ్రోజన్ ఒక అణు ఆక్సిజన్ తోటి వాటర్ ఏర్పడుతుందని మనం సైంటిఫిక్ గా చెప్పుకున్నప్పటికీ కూడా, బట్ వరల్డ్ వైడ్ గా మనం 8 బిలియన్స్ ఆఫ్ పాపులేషన్ ఉంది. అట్లనే ఇండియాలో 1.5 బిలియన్స్ ఆఫ్ పాపులేషన్ ఉంది. ఇంత జనాభా ఉన్న ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ వాటర్ అనేది చాలా స్కేర్స్ రిసోర్స్. దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దేర్ ఆర్ సెవెరల్ లెజిస్లేషన్స్ ఎనాక్టెడ్ బై ది పార్లమెంట్ ఇన్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు ప్రిజర్వ్ ది వాటర్ రిసోర్సెస్ అండ్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్.